हेलो, हम लोग रेडी है बेबी। आ जा बेटा। नो नो एन कुछ तलक को सवा थर्ड पे से कुछ दर्शन तो पा। हाय, आई एम रेडी। बिट्टू रेडी आ तो ओना रुक कद बिट्टू। बिट्टू ने रेडी आ तो नवा। हाय मम्मी। हाय मम्मी। यस मां। हाय। मट्टी विग्रह नादी हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंदरू? मेमैते चाला चाला बागुन्नाम। सो ई रोजु व्लॉग स्टार्ट चेसेद्दाम। अंड इदोच्चेसी विनायक चवति रोजु व्लॉग अन्नमाट। सो चाला रोजुल तर्वात मल्ली मा हस्बैंड तो मा इन-लॉस तो कलिसी फेस्टिवल जरुपुकुंटुन्नामु। आल्मोस्ट लास्ट इयर विनायक चवति अप्पुडु मा अत्तय वाळ्ळु वच्चारु मुंबई की, मल्ली इप्पुडे अन्नमाट। एंदुकंटे ओक 5 मंथ्स नुंचि इक्कडे उन्नानु कदा। सो इंका మా హస్బెండ్ తో కలిసి ఫస్ట్ ఫెస్టివల్ అయితే ఇదే చాలా రోజుల తర్వాత. ఇంకా మాతయ్య కొన్ని చేసేసారు లైక్ నైవేద్యాలకి, అండ్ నేను వచ్చేసి కుడుములు చేస్తున్నాను. యాక్చువల్గా కుడుములు అయితే బియ్యాన్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆ మమ్మీ ఎలాగో చేస్తుంది, బట్ నాకు ఇంకా ఈరోజు కుదరలేదు అంటే పిండి మిల్కి వెళ్ళి ఆడించుకొని రావడానికి. సో ఇంకా బియ్య పిండి ఉంటుంది కదా, దాన్నే నేను ఫ్రై చేసేసి ఇలా కుడుముల్లాగా చేసేసాను. బాగా చేయ. These are my kudumulu ready to bake. Bake? Ready to steam. Soft. Bale vache papa. Amma mag bale vastai kudumulu. Gunte ranni perfect ga unnai. Nu touch cheyko. కుడుములు అయితే ఇంకా నేను చేసేసాను, అవి ఇంకా స్టీమ్కి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కొంచెం డెకరేషన్ మిగిలిపోయిందనమాట, ఇంకా అది కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను. పిల్లల్ని రెడీ చేసేసాను. నేను మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఆ తర్వాత పిల్లలకి స్నానాలు, ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను. నాకు ఇంకా ఇలాంటి వర్క్స్ ఉంటాయి కదా, సో ఇదంతా అయిపోయిన తర్వాత పూజ అప్పుడు రెడీ అవుదాంలే అనుకొని ఇంకా నేను ఇప్పటికే రెడీ అవ్వలేదు. ఒకవేళ అయ్యాను అంటే చాలా చాలా ఉక్కగా ఉందన్నమాట. ఈ టైంలో అయితే అస్సలు ఉండలేము చీర కట్టుకొని. పూజయామి సర్వేశ్వరాయ నమః, శిర పూజయామి పుణ్యరాజాయ నమః, సర్వాంగాని పూజయామి సుముఖాయ నమః, మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః, బృహదీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః, బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః, దుర్వాయుధ్వం పూజయామి పరశూరవే నమః, దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః, భగవీపత్రం పూజయామి గృహాగ్రజాయ నమః, ఆపామార్గపత్రం పూజయామి నిజకర్ణాయ నమః, తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః, చూతపత్రం పూజయామి వికటాయ నమః, కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః, విష్ణుకాంతపత్రం పూజయామి వటవే నమః, దారిణీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః, దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమః, మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః, సింధువారపత్రం పూజయామి సూర్పకర్ణాయ నమః, జాజీపత్రం పూజయామి సురాగ్రజాయ నమః, గండకీపత్రం పూజయామి కుభవృత్తాయ నమః, శనిపత్రం పూజయామి వినాయకాయ నమః, అశ్వత్థపత్రం పూజయామి పురసేవితాయ నమః, అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః, అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః, ఏకవింశతి పత్రాన్ని పూజయామి. వినాయక అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాధురాయ నమః, ఓం విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః. హాయ్ బిట్టు, కూర్చో చీరలో కూర్చో, చీరలో కూర్చో, పడిపోతావు అక్కడ, చీరలో కూర్చో, ఇక్కడ కూర్చో బిట్టు, చీరలో కూర్చో, సిట్ హియర్. సరే కూర్చో, నేను నచ్చిస్తా, కూర్చో.
వావ్ నీ బొమ్మలు ఉన్నాయి వెనకాల కింద పడిపోయిందిలే చూడు మమ్మీని చూడు మమ్మీని చూడు హలో సార్ పడిపోతావు మమ్మీని చూడు సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు హాస్ని ఇంకా మా హస్బెండ్ కలిసి సో ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మేము జాయిన్ అయ్యాము అండ్ బిట్టు వచ్చేసి టీవీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ రమ్మంటే అస్సలు రాలేదు అస్సలు కూర్చోవట్లేదు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కూడా అండ్ వినాయక చవితి అప్పుడు మాత్రం మోస్ట్లీ ఇంకా మా హస్బెండే పూజ చేస్తారు అంటే ఇంకా వినాయకుని వ్రతం చదివేది ఇంకంతా తనకి బాగా అలవాటు అనమాట నాకంటే కూడా తనే బాగా చేస్తారు సో నేనైతే ఎప్పుడూ చదవలేదు మా ఇంట్లో కూడా అందుకని ఇంకా ఇది మాత్రం తనే చేసేస్తారు మిగతా ఫెస్టివల్స్ అన్నీ నేను పూజ చేస్తాను బట్ ఓన్లీ వినాయక చవితికి మాత్రం మా హస్బెండే చేస్తారు చాలా బాగా చేస్తారు అలవాటు అయిపోయింది కదా ఇంకా నేనైతే ఏమన్నా కావాల్సినవి అందించడం ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడం ఇంకా మా అత్తయ్యకి వంటలో హెల్ప్ చేయడం సో అలాంటివి చేస్తాను ఇక్కడ ఉంటే కనుక ఇంకా అక్కడితోనే సరిపోతుంది మీ అందరికీ తెలిసిందే కదా పండుగలు అంటే ఎంత బిజీగా ఉంటామో ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదు ఫస్ట్ వాళ్ళని రెడీ చేసి ఆ తర్వాత మనం రెడీ అవ్వాలి సో ఇంకా అలా అలా అయిపోతూ ఉంటుంది ఇంకా మా పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మీరు కూడా చూసేసేయండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఆ తర్వాత బిట్టు వచ్చాడు కాసేపల్లా కూర్చోబెట్టుకున్నాను అస్సలు ఉండట్లేదు అనమాట ఎందుకంటే లోపల చాలా ఉక్కుగా ఉంది అలా కూర్చున్నాము అంటే చెమటలు కారిపోతున్నాయన్నమాట ఇంక అందుకని అస్సలు ఉండలేదు బిట్టు అయితే ఇంక అందరూ టీవీ పెట్టింది కదా సో ఇంకా టీవీ చూడడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు చూసారా నేను పట్టుకుంటూ ఉంటే ఎలా వెళ్ళిపోతూ ఉన్నాడు బట్ హాస్ని మాత్రం నిజంగా చాలా గుడ్ గర్ల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి పూజలు అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడైతే అస్సలు పక్కకే వెళ్ళదన్నమాట అంతా అయిపోయేంత వరకు కూడా మాతోనే ఉంటుంది మాకు అన్ని అందిస్తూ ఉంటుంది హెల్ప్ చేస్తూ ఉంటుంది గుడ్ గర్ల్ అన్నమాట We must never stop the way, yeah. Birds jumping and I hear my name. Grasping into a life. సో ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఇంకా లాస్ట్లో మేము సాంబ్రాణి వేసేసి భోజనాలు ఉంటాయి కదా లైక్ ఆకులు ఇంకా అన్నీ పెట్టేస్తాము మాకు ఇలా అలవాటు వినాయక చవితికి అండ్ సంక్రాంతికి ఇలా పెడతాము అరిటాకులో మేము చేసుకున్నవన్నీ నైవేద్యం లాగా ఇలా పెట్టేస్తాము మహా నైవేద్యం లాగా మీలో ఎంతమందికి వినాయక చవితికి సంక్రాంతికి ఇలా పెట్టుకుంటారు నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఇలాగే చేస్తారు అండ్ వినాయక చవితి రోజు మాత్రం నాకు చాలా నచ్చుతుంది పూజ రూమ్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు కలర్ఫుల్ గా దేవుడికి పూజ చేసిన తర్వాత ఆ పూలన్నీ వినాయకుడి మీద ఉండి అండ్ పక్కన ఇలాంటి నైవేద్యాలను చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది కదా సో నాకైతే చాలా ఇష్టము సంక్రాంతి అండ్ వినాయక చవితి అండ్ మీకు ఏ ఫెస్టివల్ ఇష్టం అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మా పూజ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ లో హారతి చేశారు మా హస్బెండ్ అయితే ఇంకా మేము అందరం దేవుడికి దండం పెట్టేసుకున్నాము Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah. సో చూసారు కదా ఇలా పెడతాము మేమైతే అండ్ మీలో ఎంతమంది పెడతారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాగా అండ్ వినాయక చవితి రోజు మీరు ఏమేమి స్పెషల్స్ చేశారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది బట్ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి మీ వినాయక చవితిని అండ్ ఈ రోజు అయితే మేము రెండు వినాయకుడిని పెట్టాము ఒకటి వచ్చేసి మేము తీసుకొని వచ్చాము మా మామయ్య తీసుకొచ్చారు మట్టి వినాయకుడిని ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి హాస్యం చేసింది పసుపుతోటి ఎంత బాగా చేసింది చూసారు కదా మీరు స్టార్టింగ్లో అయితే Let me go.
सो इंक पूजा फिनी अंदर आ तरवा इंका प्रसाद उठाई कदा मत्य चेसावी कुड़ू वड़ू अट्लावी इंका अभी हरत वाल की इच्छा इंका प्लेट पेटे अन्नी इच्छा అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం. మేము ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే అందరం కలిసి కింద కూర్చొని భోజనం చేస్తాము. మీకు లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు కూడా నేను బ్లాగ్ షేర్ చేశాను కదా, ఇక్కడే ఉన్నాము నెల్లూరులోనే ఆ టైంలో, అప్పుడు కూడా అంతే సేమ్ ఇలాగే కూర్చొని భోజనం చేస్తాము. ఇంకా మా అత్తయ్య అంతగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అనమాట, కింద కూర్చోడం అలవాట్లేదు కదా. సో పాపం కింద కూర్చోడానికి చాలా ట్రై చేశారు, ఇంకా తర్వాత కుదరలేదు. ఇంకా అందుకని మీరు ఇంకా పైన కూర్చోండిలేత్తయ్య అని చెప్పి ఇంకా అత్తయ్య వచ్చేసి టేబుల్ మీద కూర్చునేశారు. ఇంకా మేమందరం కలిసి కింద కూర్చొని భోజనం చేసేసాము. చాలా బాగుంటుంది కదా ఇలాగా అరిటాకుల్లో భోజనం చేస్తే. నాకైతే అప్పుడప్పుడు ఇలా తినాలి అంటే చాలా ఇష్టము. మా నాన్న అయితే అరిటాకులు తీసుకొని వస్తారు అప్పుడప్పుడు, మెయిన్గా ఫిష్ కర్రీ చేసినప్పుడైతే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. అప్పుడైతే ప్లేట్లోనే వేసేసుకుంటాం మేము అరిటాకు అయితే. మా నాన్న రౌండ్గా ప్లేట్కి కట్ చేసి ఆకుని వేస్తారనమాట, హోటల్స్లో వేస్తారు కదా అలాగ వేసిస్తారు. సో ఇంకా దాంట్లో మనం నీట్గా చేతితో పట్టుకొని తినేయచ్చు, తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకా హరిత కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు. దిస్ ఈస్ మై సారీ, కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉంది అందుకే అసలు అనగడల్లా. కొంచెం ఇట్లా పట్టేసినట్టు ఉంటే ఇష్టం నాకు, బట్ ఏదో ఇట్లా వచ్చేస్తుంది. ఓకేలే అంతే తీసేస్తున్నాను. సో ఒకసారి మీకు చూపించేద్దామని వర్క్ వల్ల అంటే దానిపై ప్యాటర్న్ పట్టుకోండి, దానిపై ప్యాటర్న్ వల్ల. It let me show your face. Nice. Hi. 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 ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నాన్న పని ప్రాంక్ చేస్తున్నా. సౌండ్ కొంచెం పెద్దగా మాట్లాడు. ఈరోజు నాన్న పని ప్రాంక్ చేస్తున్నా. ఏం ప్రాంక్? నాచోస్ తో మయోనీస్ ఇస్తారు కదా, మయోనీస్ బదులు వైట్ కోల్గేట్ ఇస్తాను. ప్లేట్ లో వేస్తావా? ప్లేట్ లో వేస్తావా? యా ప్లేట్ లో కొంచెం మయోనీస్. ఓకే, మూడ్ బాగుంది అనుకో నవ్వుతాడు, లేకపోతే అంటాడు. ఓకే లెట్స్ గో. నువ్వు రెడీ చేసావా ప్లేట్ ఇంతకి? చలో లెట్స్ రెడీ, లెట్స్ గెట్ రెడీ. ఓకే బాయ్. ఆ పైన ఫ్యాన్ ఆఫ్, ఫ్యాన్ ఆపు అమ్మా, ఈ లోకల్లో ఉండి ఫ్యాన్ ఆపు. ఇంక బ్రష్ చేసుకోవాలి డైరెక్ట్ గా రెండు అవలే. నీకు నిజంగా అర్థం కాలేదా ఫస్ట్? ఏంద్రా గమ్మగా తింటున్నాడా అనుకున్నా నేను కూడా. ఒక ఫ్రేమ్ లో ఉంటే ఇద్దరు కలిసి కనిపిస్తాను, నువ్వు అలా డాన్స్ చేసుకుంటా ఉంటే. ఇంకొకటి పండగ
Hi, Vitu. Hi, Mommy. What are you doing? What are you doing, baby? Are you watching Baby Bus? Atta TV la, TV la chudu. Prank successful la. ఫస్ట్ అర్థం కాల నాన్నకి నిజంగానే అనుకుని హాయ్ అంట ఇట్టంట ఏదేందో చూపించాడు. వినోదిస్తాం అనుకుని హాయ్ చెప్పాడంట. నీ ప్రాంక్ సక్సెస్ఫుల్. చూడు ఫోన్ లో బిట్టు క్యాట్ అక్కడ క్యాట్ ఏం చేస్తుంది? Hey, no, 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 no. No, 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 అవసరం లేదనుకున్నా అన్నావు కదా, అది కానీ కమ్మగా ఉంటుంది. ఇంకో లేకపోతే ఓరియో కూడా కాల్ కట్టేసింది. నెక్స్ట్ టైం. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, మీకు వ్లాగ్ నచ్చిందా లేదా అని. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య బర్త్డే వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.